అనుపత్తిలో కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్న భవనములు శిథిలావస్థకు చేరడంతో వాటిని పునర్నిర్మాణం చేసుకోవడానికి పంచాయతీ అనుమతులు కోరితే గూడభూతంతో భవన నిర్మాణ యాజమానులను కొన్ని నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనుపత్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు. రోజు అనుపత్తి గ్రామ పంచాయతీ పరిధిలో భవన నిర్మాణదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఏదైతే ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి ఇవాళ అనుపత్తిలో అనుపత్తి గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా భవనాలు నిర్మాణం చేసుకోవాలనుకున్న వ్యక్తులు అది గ్రామ కంఠం పరిధిలో ఉంటేనే లేదా అప్రూవ్డ్ లేఅవుట్ పరిధిలో ఉంటేనే దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పంచాయతీ గ్రామ పంచాయతీ అనుమతి లేని పక్షంలో ఎల్ఆర్ఎస్ కింద పెట్టుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలని గ్రామ పంచాయతీ నిబంధనలు విధించడం జరిగింది. మరి ఇదే నిబంధనలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఎందుకు అమలు చేయడం లేదు, కనపరిధిలోనే ఎందుకు అమలు చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్నార్థకంగా మారింది. నిన్న మొన్నట్లో దాదాపుగా ఒక 6-7 మంది దీనికోసం అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళు అంటే గత నెల 2-3 నెలల నుంచి గ్రామ పంచాయతీ చుట్టూ తిరుగుతూ ఉంటే వారికి అనుమతులు ఇవ్వని పరిస్థితుల్లో 2-3 రోజుల క్రితం ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 2 సెంట్ల స్థలానికి ఎల్ఆర్ఎస్ కింద 55,000-60,000 రూపాయలు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ఇది దారుణమైన పరిస్థితి. పక్కనే దుప్పలపూడి, పేరరామచంద్రపురం, ఇటు కొప్పవరం, పలమూరు ఈ గ్రామాలన్నీ కూడా గుడా పరిధిలోనే ఉన్నాయి. ఆ గ్రామాల్లో లేని ఇబ్బంది ఇవాళ అనపత్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఎందుకు వచ్చింది, దీనిపైన తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ ప్రధానంగా అనపర్తిని ఇందువలన అధికార పార్టీ ఒక ప్రత్యేక దృష్టితో చూస్తూ ఉంది. మొన్నటికి మొన్న లాక్డౌన్ వచ్చిన పరిస్థితుల్లో ఒక కేసు వస్తే గ్రామాన్నంతటినీ అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ఆ రోజు వర్తకులందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అడిగితే పరిమితులకి నియమ నిబంధనలకి లోబడి ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుంది, నిబంధనలకు విరుద్ధంగా మేమేమీ చేయలేము, 28వ తారీఖు వరకు ఈ పరిస్థితి కొనసాగాల్సిందే, మీ అందరి రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి 21వ తారీఖున ఈ నిబంధనలు సడలిస్తాం, ఈ అష్టదిగ్బంధనం నుంచి సడలింపులు ఇస్తాం వర్తకులకి అని చెప్పడం జరిగింది. కానీ విచిత్రంగా 2 రోజులకే మరలా నిబంధనలు సడలించడం జరిగింది. దానికి శాసనసభ్యులు వారు స్పందించరు. మరి ఇవాళ కొత్తగా ఇవాళ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అన్నిటికన్నా దుర్మార్గమైన విషయం ఇవాళ గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు ఒక నోటీస్ ఇచ్చారు కాపీ మేస్త్రులకు కానీ భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి. ఎక్కడైతే గ్రామ పంచాయతీ అనుమతి లేని భవనాల నిర్మాణం జరుగుతున్నాయో అక్కడ కాపీ మేస్త్రులు కానీ ఇతర భవన నిర్మాణ కార్మికులు కానీ పనిచేసిన ఎడల వారిపైన చట్ట విరుద్ధము మరియు శిక్షార్హులు అని తెలియజేయడం అయింది. ఇది భవన నిర్మాణ యజమానులతో పాటు భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇది ఆశనిపాతం. ఒక విధంగా ఆలోచిస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంగా ఇసుక కొరత వలన భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. దానివలన భవన నిర్మాణ కార్మికులు కానీ తాపీ మేస్త్రులు కానీ భవన నిర్మాణానికి సంబంధించిన వ్యాపారస్తులు కానీ అందరూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ మరలా ఈ విధమైన నిబంధనలు విధించడం వలన అనపర్తి గ్రామానికి సంబంధించి భవన నిర్మాణాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో మరి అనపర్తి పాత ఊరు కానీ కొత్త ఊరు కానీ తీసుకుంటే అనేక 100ల సంవత్సరాల నుంచి ఇక్కడ భవనాలు ఉన్నాయి.
రాజమహేంద్రవరాన్ని రెండు రాజులు పరిపాలించిన కాలం నుంచి కూడా అనపర్తి సుభిక్షమైన ప్రాంతం అటువంటి ప్రాంతంలో కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ భవనాలు ఉన్నాయి అటువంటిది పాత భవనం శిథిలమైపోతున్న పరిస్థితుల్లో దాన్ని మరలా పునర్నిర్మాణం చేసుకోవాలని భవన యజమానుల నిర్ణయం తీసుకొని దానికి సాధారణంగా గ్రామ పంచాయతీ అనుమతి ఇస్తుంది కదా అనే అటేక్ ఉద్దేశంతో ఆ భవనాలు విప్పేసుకొని ఇవాడ కొత్త నిర్మాణానికి పూరుకుంటున్న పరిస్థితుల్లో ఈ విధమైన నిబంధనలు విధించి భవన నిర్మాణదారులు తీవ్రమైన ఇబ్బందులు పాల్పడేలా చేయడం జరుగుతోంది గ్రామ పంచాయతీ